అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడానికి కారణం, నిన్నటి రోజున ఒక పిచ్చోడు సివిల్ సప్లై మంత్రి కొడాలి నాని అన్నం తింటాడో కడుపుకు లేకపోతే గడ్డి తింటాడో తెలియదు, నిన్న నారా లోకేష్ పైన కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు। అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన అతను వ్యాఖ్యల్ని మరి కొడాలి నాని గారు వాళ్ళిద్దరిపైన తీవ్ర ఆరోపణలు చేశారు। ఆ విషయం పైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది। కొడాలి నాని పిచ్చోడికి చెప్తున్నాం, ఎదవకు ఎదవేశాలు వేయకుండా నీ యొక్క మంత్రి శాఖకు న్యాయం చేయలేని పిచ్చోడు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మా నాయకుల్ని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నావు, ఏమంటివి? నారా లోకేష్ గారు ఏం అర్హత ఉన్నది, ఏనికి పనికి వస్తాడని మాట్లాడతాడు, అసలు ఈ సన్నాసి నీ సాయి ఎంత అన్నాడు, అది కాకుండా మీ సాయి ఎంత మీ బతుకెంత అన్నాడు, నీ బతుకు చూసుకో సన్నాసి, ఒక లారీ క్లీనర్గా టైర్లు పంచిరేసుకున్నాడు, నువ్వే ఈ విధంగా మాట్లాడితే రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, ఆ కుటుంబం నువ్వు కాదు యావత్తు భారతదేశమే చెప్తారు, నారావారి కుటుంబం అంటే నారా చంద్రబాబు నాయుడు అంటే మరి విదేశాలు కూడా, పక్క రాష్ట్రాలకు పక్క దేశాలు కూడా, ఆయన్ని శ్రీలంక అటువంటి దేశం కూడా పిలిపించి ఘనంగా సన్మానం చేసి సత్కరించి ఆయన ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధిని పథకాల్ని ప్రవేశపెట్టిన దానికి ఆయనకి స్వాగతం పలికారు। ఈ పిచ్చోడికి తెలుదా? మాట వస్తే ఎన్ను పోటుదారుడు అంటావు, పిచ్చోడా సన్నాసి, 2004లో అదే పార్టీలోకి నువ్వు టికెట్ తీసుకున్నప్పుడు ఈ పార్టీ ఎన్ను పోటుదారుడు మా నాయకుడు అనేది నీకు తెలుదా? ఆ పొద్దు నీ బుద్ధి ఏమైంది, గడ్డి తినిందా? ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి సంకనాక్తూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రేపు పదవి ఊడిపోతుందని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నావు, ఒక్కరోజైనా నీ మంత్రి శాఖకు ఆ రోజైనా కానీ న్యాయం చేసినావా నువ్వు? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేకి నైతికి ఇలువ ఉందా? నిన్ను ఈరోజు పిచ్చి కుక్కని తిడుతున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడిని లోకేష్ నువ్వు ఒక్కటి విమర్శిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా పాలు దాగే పసిబిడ్డ కాంచి మహిళలు, వృద్ధులు, వికలాంగులు చెప్పుకోబోతూ ఉంటే ఎంతోమంది అసలు ఈడు కొడాలి నాని మనిషేనా, అసలు ఈడు కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా, అసలు మనిషి రూపంతో ఉన్నాడా, ఇటిమింటోడు ఈ రాష్ట్రానికి మంత్రి అయినాడా, ఇటిమింటోడు మనం ఇంతమంది నానా బూతులు మాట్లాడుతుంటే ఇంకా ఆత్మహత్య చేసుకొని సావకుండా బతికే ఉన్నామంటే అతనికి అన్నీ ఇడిచిపెట్టేసి సిగ్గు లజ్జ మానం ఈనం ఏమీ లేదు కొడాలి నానికని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇటిమింటోడికి ఓట్లు వేసినామని కూడా ఆగా మన గుడివాడలో ఉండే అందరూ కూడా ప్రజలంతా భావిస్తున్నారు। నువ్వు ఈరోజు తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడతావు, తెలుగుదేశం పార్టీ లేకపోతే నువ్వు ఈరోజు కొడాలి నానేనా, ఈరోజు మంత్రేనా? నీకు అన్నం పెట్టిన తల్లిని, కన్న తల్లి మాత పార్టీని ఈరోజు విమర్శిస్తున్నామంటే, ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నామంటే ఆ భగవంతుడు గారు క్షమించాడు కొడాలి నాని నిన్ను। ఈరోజు నేను కూడా పోలీస్ యంత్రాంగాన్ని మేము నమ్మకం ఉంది, ఏం చేస్తున్నారు, అనేక బూతులు మాట్లాడుతున్నారు, ఒరే తరని మాట్లాడుతున్నాడు, దద్దమ్మలని మాట్లాడుతున్నారు, ఏమి లేకుండా మన ఏదో సోషల్ మీడియాలో మా యొక్క కార్యకర్తలు కానీ మా వాళ్ళు అంటే ఇంట్లో సోదాలు చేస్తారు, కేసులు పెడతారు, అనేక ఇబ్బందులు పెడతారు। ఈరోజు కొడాలి నాని అయితే అతను మనిషి, మేమంతా మానవత్వం లేదా? మా పార్టీకి దాదాపు చరిత్ర కలిగిన పార్టీ, నిన్న లేదు మొన్న లేదు మంత్రులు అయిన వాళ్ళకి మరి ఈ పొద్దు పోలీసు యంత్రాంగం ఒత్తివాసిగా పలుకుతున్నది। చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి, చరిత్ర తిరగరాసింది నారా చంద్రబాబు నాయుడుకి ఉంది, అటువంటి కుటుంబాన్ని అటువంటి నాయకుడిని నోటుకొచ్చినట్టుగా ఈ వైఎస్ఆర్ సన్నాసులు మాట్లాడుతుంటే మరి ఈరోజు పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని రేపు ఇదే విధంగా ప్రశ్నిస్తారు మిమ్మల్ని, అంటే వాళ్ళు అయితే మనుషులు, మేము మనుషులు కదా, వాళ్ళకి మానవత్వం ఉంటే మా మానవత్వం లేదా అంటే, మంత్రిగా ఉంటే ఒకటి, అంటే మేము రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాం, మా వాళ్ళు గారు శాసన సభ్యులుగా ఉన్నారు, మా వాళ్ళు గారు అనేక పదవులలో ఉన్నారు, అంటే మేము మనుషులు కదా? ఈరోజు చట్టాన్ని సుట్టంగా తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీరు ఇదే ఎదుర్కొంటారు. ఏదైతే కొడాలి నాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కొడాలి నాని మీద మరి తీవ్రమైన మరి ఆయన్ని అదుపులోకి తీసుకొని మరి చట్టపరంగా ఆయనకి చిచ్చి వేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి ఒక్కసారి చెప్తున్నాం, నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నిన్నేదో పెద్ద పోటు కూడా మాట్లాడుతున్నావు, అన్నిటికీ త్యాగాలిస్తే గుడి వాళ్ళ ఉండవు, గుర్తుపెట్టుకో. నువ్వేదో ఏదో ఈ పానపరాకులు నువ్వు అనుకుంటావు. రాయలసీమ పౌరుషం ఉంది, మా నాయకుడు కానీ ఒక్కసారి కన్ను చూడితే కొడవలేని అని చెప్తున్నాం. జాగ్రత్త, నీ మాతో బూతులు మాట్లాడడం, సంస్కారంతో మాట్లాడతాం, సభ్యత్వంతో మాట్లాడతాం. మా పార్టీ విలువలు కలిగిన పార్టీ, సిద్ధాంతాలు కలిగిన పార్టీ. ఆనాడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మరి ఆ పొద్దు పార్టీ తాపించినప్పుడు సిద్ధాంతాల పార్టీ. ఈ సన్నాసి మాట్లాడతాడు ఎన్టీ రామారావు గురించి. నిన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని నీ గుడి వాళ్ళు లారీతో గుర్తించావు. అసలు నువ్వు మనిషేనా? అసలు నీ ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉందా? ఉత్తుత్తి ప్రేమ ఉలగబోస్తూ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతితో మరి ఈరోజు మా పార్టీని గురించి మా నాయకుల గురించి మాట్లాడతా కాబట్టి జాగ్రత్త కొడాలేనా అని ఈరోజు చెప్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇదే విధంగా జరిగితే నీ ఊరికే రావాల్సి వస్తుంది, నీ గుడివాడికే రావాల్సి వస్తుంది. వచ్చే ఆపద్దు ఏం చేయమనేది నిరూపిస్తామని కూడా ఒక్కసారి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ను మాట్లాడేప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని అదుపులో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే కబర్దార్ జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నాం.